अरे నిన్ను లేపని కవరాకు నా డ్యూటీ ఎందుకన్నా నేను మన బేకారిగా అన్నవలాగన్నా ఏయ్ కంటితో చూస్తే ఆర్డర్ కన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ జనానికి గన్ అంటే భయం గన్నుకి నేనంటే భయం అలా అను అంటే నా భయం లేదనా దిల్లనా అరే చూప్ నీ గురించి కాదురా గన్ గన్ గురించి వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్న అసలు మీకున్న బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్న అన్న బ్యాక్ గ్రౌండ్ కాదురా బ్యాక్ క్రౌడీస్ అన్న ఇతని పేరు అప్పలరాజు మన సినిమా డైరెక్టర్ మొదటి సైన్మా ఎలాగా పెట్టావన్నా నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది నా నాలుగో మర్డర్ సినిమాల్లో చేసిన అది ఐదోదానా నాలుగో బర్త్డే పార్టీలో కూర్చేసినావు కూకోమని కూడా అన్న చెప్పాలా కూకోరి థియేటర్ లో నా దుష్మన్ గాండి లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన అప్పటి సంది ఇంట్రెస్ట్ ఇంకో విషయం మన సినిమాలో కత్తులు గన్నులు రౌడీలు బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు అన్ని మన దగ్గరే ఉన్నాయి ఫ్రీ సార్ 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 మనది అలాంటి సినిమా కాదు సార్ మంచి ఫీల్ ఎమోషన్ సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్ కన్ను తడిస్తే సెంటిమెంట్ దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ అబ్బా 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 గన్నుకుంటుంది కన్నీరు బుల్లెట్కుంటుంది పన్నీరు నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవటం నిజంగా మా అదృష్టం అన్న యాంపల్రాజు అవును మన అదృష్టం సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది ఆ శ్రీశైలం గారు క్రిమినల్ అండి వాడు నా నాయకికి పాటలు రాయడం ఏంటండి వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే రామాయణం రాయలే వాల్మీకి పోలిక పురాణాలను అవమానించుకో గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ రైటర్ అయ్యాడు కదా గుల్జర్ జేబు దొంగ ఎవరు చెప్పండి నీకు తెలుసు షల్ ఐ చెక్ ఇట్ ఆన్ ద నెట్ నెట్ లో ఉండదు నెట్ లో అన్ని ఉంటాయి ఉండవు నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందట ఉండదు మరి ఉండదన్నాగా ఇందాక ఉంటున్నాను కదా ఉండదు అన్నాను షట్ అప్ వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్ ఆర్ యు ట్రైయింగ్ టు సే దట్ ఇట్స్ నాట్ ఆన్ ద నెట్ అండ్ యు నో ఇట్ ఆర్ ఇట్ ఇస్ ఆన్ ద నెట్ అండ్ యు డోంట్ నో ఇట్ ఆర్ యు ఆర్ ఆన్ ద నెట్ ఆర్ ద నెట్ ఇస్ ఆన్ యు అబ్బా అప్పరాజు అర్థం చేసుకోండి శ్రీశైలం అన్నని మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్ ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి పాటలు ఎవరంటారయ్యా మ్యూజిక్ వింటారు అంతే నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరిక్ ఉంటాడు కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు నాకు ఈ గొంతు ఉండదు పుష్ప అదే నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే అంత అయిపోయింది కృష్ణ ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు నాకు గన్న పెట్టి రాస్తాడు
అవి బాగున్న బాబు పైన మనం పెట్టుకోవాలి. అప్పలరాజు ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి లిరిక్ వినిపించకుండా మ్యూజిక్ తో డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? What do you say? How do you like the idea? Shut up! What the hell, yeah? SM directors are supposed to bounce ideas around, no? I can't check my SMSs. I can't tell you anything. Appal Raju! La 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 la. Hello. Hey, great. Sautran ko sari ittan tune podutundi. No chala lucky fellow. Hello. Mr. Gan. Go. I think I heard this somewhere. James Cameron avatar lo background score idi. Mon America len kada gift ga icha. Maybe vadukundaram, I don't know. Na cinema lo ee situation ki ee tune suit avu sir. Situation taggattu tune kavalante adi routine amma. Situation taggattu lekunte ne baaguntundi.